హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, పోకో ఈరోజు మన ఇండియాలో పోకో M4 Pro 5G అఫీషియల్గా లాంచ్ చేసేసింది. అండ్ ఈ ఈవెంట్లో వీళ్ళు ఫోన్తో పాటుగా 2-3 కొత్త విషయాలు కూడా షేర్ చేశారు. దాంట్లో వెరీ ఫస్ట్ది పోకో కమ్యూనిటీ. వీళ్ళు పోకో కమ్యూనిటీని అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేశారు. ఇది ఒక వెబ్సైటు, పోకో కమ్యూనిటీ అని ఉంటుంది. సో దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు పోకో ఫోన్స్ వాడుతుంటే ఆ కమ్యూనిటీలో మీరు రిజిస్టర్ చేసుకుంటే ఏదైనా కొత్త విషయాలు, అప్డేట్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇష్యూస్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ అక్కడ మీకు బ్రౌజ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు, సొల్యూషన్స్ రావచ్చు. అండ్ మీరు కూడా ఒక థ్రెడ్ క్రియేట్ చేయొచ్చు. ఇలాంటి రకరకాల ఫీచర్స్ అనేవి దాంట్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి పోకో కమ్యూనిటీని. ఇక రెండోది MIUI 13 సంబంధించిన రోడ్ మ్యాప్ను కూడా ఈరోజు మన ఇండియాలో వీళ్ళు రివీల్ చేశారు పోకో ఫోన్స్ కోసం. ఇక మూడోది POCO F4 GT కూడా వీళ్ళు అతి త్వరలో లాంచ్ చేయబోతున్నట్టు అఫీషియల్గా వీళ్ళు టీజర్ కూడా తీసుకొచ్చేశారు. సో ఈ విషయాలన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందైతే వీళ్ళు లాంచ్ చేసిన POCO M4 Pro 5G సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఏంటనేది చూద్దాం. థ్యాంక్స్ టు పోకో ముందుగా 2 MP ఉంటాయి కదా, 2 MP 2 MP మొత్తాన్ని తీసేసి ప్లెయిన్గా యూస్ఫుల్గా ఉండే 2 మెయిన్ కెమెరాస్ వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు బ్యాక్ సైడ్. అది మాత్రం దీంట్లో వెల్కమ్ చెప్పదగ్గ ఫీచర్ అనమాట. ఫైనల్గా ఆఫ్టర్ 2.5 ఇయర్స్ 3 ఇయర్స్ మనకి 2 MP అనేవి ఒక బ్రాండ్లో ఉన్న ఎగిరిపోయినాయి. అదొక మంచి విషయమే. ఇక దీంట్లో మనకి 6.6 ఇంచెస్ వరకు ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో 90Hz రిఫ్రెష్ రేట్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఈ ఫోన్ వస్తుంది. అండ్ దీంట్లో వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొడక్ట్ చేశారు డిస్ప్లేని. అండ్ బ్యాక్ సైడ్ ఆ పోకో డిజైన్ అనేది ఉంటుందన్నమాట. ఆ స్టైల్ అంతా వీళ్ళది డిఫరెంట్గా ఉంటుంది కదా, లెదర్ ప్యాటర్న్ లాగా ఉంటుంది. అండ్ మనకి పెద్ద కెమెరా మాడ్యూల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ స్టైల్తోనే వీళ్ళు ఈ బ్యాక్ ప్యానల్ కూడా తీసుకొచ్చారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి మీడియాటెక్ డైమండ్స్ 810 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. సో ప్రజెంట్గా ఇదే చీపెస్ట్ 810 ప్రాసెసర్తో ఉన్న ఫోన్ అనమాట. మనకి రియల్మీ 8S ఉంది 16999, 6GB+128. కానీ దీంట్లో వీళ్ళు 4GB+64 తీసుకొచ్చారు కదా, ఇది మీకు 14999 రూపాయలకు రావడం వల్ల ఇదే కొంచెం తక్కువ బడ్జెట్లో ఉన్న ఫోన్ లాగా అయింది. కాకపోతే నన్ను అడిగితే ఒకవేళ పోకో ఫోనే కావాలనుకుంటే మీరు 6GB+128 వెళ్ళిపోమని చెప్తాను. 4GB 64GB ఇప్పుడు జనరల్గా ఎవరు ప్రిఫర్ చేయట్లేదు. మినిమం 128GB ఇంటర్నల్ మెమోరీ ఉన్న ఫోన్స్ చూజ్ చేసుకుంటున్నారు కాబట్టి సో నేను కూడా అదే చూజ్ చేసుకోమని చెప్తాను. అండ్ దీనికి ఇనీషియల్గా వీళ్ళు ఎలాంటి కార్డ్ ఆఫర్స్ లాంచ్లో అనౌన్స్ చేయలేదు, కానీ ఫ్లిప్కార్ట్లో మాత్రం వీళ్ళు లాంచ్ ఆఫర్స్ అనేవి వస్తాయని చెప్తున్నారు. ఎంతలేదైనా ఏదో ఒక కార్డ్ తీసుకొస్తారు, 10% డిస్కౌంట్ అంటారు. ఎంత లేదన్నా మీకు ఒక 1500 రూపాయలు వరకు డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా వీళ్ళు ఆఫర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది 22వ తారీఖు నుంచి మీకు సేల్లోకి వస్తుంది కాబట్టి ఆ రోజు ఒకవేళ మీకు ఏం ఆఫర్ వచ్చిందని టెక్నోస్ట్లో కవర్ చేస్తాను. మన ఛానల్ సంబంధించిన టెక్నోస్ట్ డైలీ ఫాలో అవుతుంది, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక దీంట్లో ప్రాసెసర్ గురించి చూసినాం కదా, దీంట్లో ర్యామ్ టెక్నాలజీ LPDDR4X ర్యామ్ టెక్నాలజీ ఉంటుంది. స్టోరేజ్ టెక్నాలజీ ఏమో UFS 2.2 ఉంటుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పాలి. కొంచెం అప్డేటెడ్ వెర్షన్ అనేది దీంట్లో వీళ్ళు వాడారు. అండ్ బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాలు ఉంటే, మెయిన్ కెమెరా 50MP కెమెరా, ఇది మోస్ట్ ప్రాబబ్లీ JN1 సెన్సార్ అయ్యి ఉంటుంది. అండ్ ఇది శాంసంగ్ సంబంధించిన సెన్సార్ కాబట్టి ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ బాగానే ఇస్తుంది. రెండోది 8MP అల్ట్రా వైడ్ లెన్స్ని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ పంచోల్ కెమెరాలో 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ దీంట్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, హైరస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ ద్వారా మీకు హైరస్ ఆడియో అనేది సపోర్ట్ చేస్తుంది. దీంట్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఇస్తున్నారు. IR బ్లాస్ట్ ఉంటుంది, ఇంకా రకరకాల ఫీచర్స్ కూడా ఉంటాయి. IP53 కూడా దీంట్లో వీళ్ళు ఇస్తున్నారు. అండ్ దీంట్లో మీకు 5000mAh బ్యాటరీ విత్ 33W ఫాస్ట్ ఛార్జర్ ఈ బాక్స్లో మీకు సప్లై చేస్తారు. ఇది కూడా ఒక మంచి విషయమని చెప్పాలి. ఇది ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI 12.5 ఎన్హాన్సర్ వెర్షన్తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. వెరీ సూన్ వీళ్ళు MIUI 13 కూడా వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. సో ఇవి దీంట్లో ఉన్న ఆన్ పేపర్ ఫుల్ టెక్నికల్ డీటెయిల్స్ అనమాట. ఇక దీంట్లో వీళ్ళు మొత్తం 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. 4GB+64GB వేరియంట్ ఏమో మీకు 14999 రూపాయలు పెట్టారు. 6GB+128GB ఏమో మీకు 16999 రూపాయలు పెట్టారు. మూడో వేరియంట్ ఉంటుంది, అది వద్దని చెప్తాను. తీసుకుంటే 6GB+128GB తీసుకోండి. మీకు 22వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి వస్తుంది. ఎంతో కొంత కార్డ్ ఆఫర్ అయితే వీళ్ళు ఖచ్చితంగా ఆఫర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫోన్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదంటే మీకు IPS LCD డిస్ప్లే అయినా పర్లేదు. అండ్ మనకి Dimensity 800 ప్రాసెసర్ మీకు పవర్ఫుల్గా ఉండాలి. 13 5G బ్యాండ్లు మన ఇండియాలో ఉన్నవి సపోర్ట్ చేయాలనుకుంటే సో మీరు దీన్ని ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ రెగ్యులర్గా మనకి అన్ని ఆ ప్రాసెసర్తో ఉన్న ఫోన్స్ అన్నీ కూడా అదే బడ్జెట్లో ఉన్నాయి. సో ఇది కూడా నియర్లీ అదే బడ్జెట్లో తీసుకొచ్చారు, కొంచెం తక్కువగా తీసుకొచ్చారు. 4GB వేరియంట్ తీసుకొచ్చింది. ఇదే దీంట్లో ఉన్న కీ డీటెయిల్స్ అనమాట. ఇక MIUI 13 సంబంధించిన రోడ్ మ్యాప్ను కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఇనీషియల్గా వీళ్ళు 3 ఫోన్లకి MIUI 13ని వెరీ సూన్ అప్డేట్ రోల్అవుట్ చేయబోతున్నారు. ఇప్పుడు లాంచ్ చేసిన పోకో M4 Pro 5G, ఇంకా ఇంతకుముందు లాంచ్ చేసిన పోకో X3 Pro, అలాగే
పోకో F3 GT అని ఒక గేమింగ్ ఫోన్ ఉంది కదా, సో దానికి కూడా ఈ అప్డేట్ అనేది వెరీ సూన్ వీళ్ళు ఇవ్వబోతున్నారు. రిమైనింగ్ పోకో ఫోన్స్ అంటే పోకో M2 Pro దగ్గర నుంచి మధ్యకాలంలో రిలీజ్ అయిన ఫోన్స్ ఏవైతే పోకో ఫోన్స్ ఉన్నాయో వాటికి మాత్రం వీళ్ళు మెల్లమెల్లగా అప్డేట్స్ రోల్అవుట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇది MIUI 13 సంబంధించిన రోడ్ మ్యాప్. ముందుగా వచ్చేది మూడే ఫోన్స్కి, M4 Pro 5G, X3 Pro, F3 GT, ఈ మూడు ఫోన్స్కి అయితే వస్తుంది. ఈ మూడు ఫోన్స్లో మీ ఫోన్ ఉంటే వెరీ సూన్ మీరు అప్డేట్ అయితే తీసుకుంటారు. మీరు పోకో కమ్యూనిటీలోకి వెళ్ళి చూడండి, అప్పుడప్పుడు వీళ్ళు న్యూస్ షేర్ చేస్తాం ఎప్పుడు వస్తుంది అనేది, అక్కడ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక పోకో F4 GT కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు అఫీషియల్గా ఈరోజు టీజ్ కూడా చేసేసారు. ఇది రీసెంట్గా చైనాలో మనకి సర్టిఫికేషన్స్ తీసుకున్న Redmi K50 గేమింగ్ ఎడిషన్, అది 16 తారీఖు రేపు లాంచ్ కాబోతుంది అనుకుంటా కదా. సో రేపు లాంచ్ కాబోతున్న ఏదైతే Redmi K50 గేమింగ్ ఎడిషన్ ఉందో, సో దీన్ని మన ఇండియాలో వీరు వెరీ సూన్ లాంచ్ చేయబోతున్నారు. నేను అనుకుంటా మార్చ్ మంత్లో దీన్ని మన ఇండియాలో చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎంత లేదన్న స్నాప్డ్రాగన్ 8th Gen ప్రాసెసర్ కాబట్టి 30,000 పైనే ఉంటుంది. చూడాలి వీళ్ళు మన ఇండియాలో ఎంత ప్రైస్లో పెడతారు అనేది, వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ పోకో ఈవెంట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, ఫోన్ ప్రైజింగ్ అలాగే అవైలబిలిటీ, MIUI 13 సంబంధించిన రోడ్ మ్యాప్ అండ్ పోకో F4 GT సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.